దోతిగూడెం ఆప్టిమస్ డ్రగ్స్ కంపెనీలో పనిచేస్తూ అందులోని పలాడియం కార్బన్ ప్లాటినంను దొంగిలించి అక్రమంగా ఇతరులకు విక్రయిస్తున్న సామ రఘునందన్ రెడ్డితో పాటు మరో వ్యక్తి దూదేకుల లాలును చౌటుప్పల్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సొత్తు విలువ సుమారు 47 లక్షల రూపాయలు ఉంటుందని భువనగిరి డీసీపీ నారాయణ రెడ్డి తెలిపారు. ఈ మేరకు డీసీపీ కార్యక్రమంలో ప్రెస్ మీట్ పెట్టి వివరాలు వెల్లడించారు. మనకు 411 ఐపీసీలో ఆగస్టు 6న ఒక కేసు పోచంపల్లి పోలీస్ స్టేషన్ లిమిట్స్ మనకి యాదాద్రి భువనగిరి జోన్ రాచకొండ కమిషనరేట్లో రిజిస్టర్ చేయడం జరిగింది. దీని ప్రకారం మనం డీటెయిల్స్లోకి వెళ్తే ఆప్టిమస్ ల్యాబ్స్ అని చెప్పేసి దోతిగూడెం విలేజ్ దగ్గర ఈ ఆప్టిమస్ ల్యాబ్స్లో ఒక పల్లాడియం కార్బన్ మెటల్ అని ఒకటి ప్లస్ టైటానియం, ఇవి రెండు మిస్ అవుతున్నాయి సిస్టమేటిక్గా అని చెప్పేసి వాళ్ళ సూపర్వైజర్ ఒక అతను రామకృష్ణ ఆప్టిమస్ ల్యాబ్ నుంచి మనకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సో ఆ కేసు రిజిస్టర్ చేసుకున్న తర్వాత కొంతమంది వ్యక్తుల మీద, కంపెనీలో పనిచేసే ఒక వ్యక్తి మీద అనుమానం వచ్చింది. అతన్ని మనము ట్రాక్ చేస్తూ ఈరోజు అంటే 11th August మార్నింగ్ అరౌండ్ 9 o'clockకి మనము ఇతన్ని రిసీవర్తో పాటు, రిసీవర్ ఎవరైతే ఉందో లాలు స్వామి అని చెప్పి అతన్ని మనము ఈ చౌటుప్పల్ ఒక డాబా దగ్గర వీళ్ళని అదుపులోకి తీసుకోవడం జరిగింది. వీళ్ళ దగ్గర టోటల్గా మనము వాళ్ళ ఆధీనంలో నుంచి ఒక 14.9 grams పెల్లాడియం కార్బన్ మెటల్ సీజ్ చేయడం జరిగింది. అండ్ 3.8 kilos ఆఫ్ టైటానియం, ఈ కెమికల్ టైటానియం మనము సీజ్ చేయడం జరిగింది. దీని వర్త్ టోటల్గా చూస్తే మనకు 47 lakhs వర్త్, ఇది కంపెనీ వాళ్ళు తెలిసింది. ఈ మెటీరియల్ అంతా కూడా ఇంటాక్ట్గా వాళ్ళ దగ్గర సీజ్ చేయడం జరిగింది.